కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అవుతాడని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడడం సిగ్గుచేటని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో భారసా ఎంఐఎంల వైఖరి స్పష్టమవుతుందని వెల్లడించారు. సికింద్రాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన 300 కాపు సంఘం సమావేశానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ రాజకీయాలు కులమతాలకు అతీతంగా ఉండాలన్న సంజయ్ కుల సంఘాలు ఆయా కులాల్లోని పేదలను ఆదుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందారన్న సంజయ్ 300 కాపులకు భాజపా అండగా ఉంటుందని తెలిపారు. స్వార్థపూరిత రాజకీయాల కోసం కులాలను అడ్డుపెట్టుకునే పద్ధతిని రాజకీయ పార్టీలు మానుకోవాలని హితవు పలికారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల సమస్యల పేదలకు న్యాయం